ఉదాహరణ. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖ అనేది మరి మంత్రి ముఖ్యమంత్రి తనయుడు కల్వకుంట్ల తారక రామారావు మీద కింద ఆయన అండర్లో ఉన్నది ఈరోజు. మరి ఆయన కింద పనిచేసినటువంటి ఈ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వారు ఇదివరకు ఆయన మీద కేసు బుక్ చేశారు, ఆయన సస్పెండ్ చేశారు. తిరిగి అదే కుర్చీలో ఆయన మళ్ళీ రీస్టెంట్ అయ్యి ఆ కుర్చీలో ఏ విధంగా కూర్చుంది, మరి అక్కడ ఉన్న చైర్మన్ ఎవరైతే మర్రి యాదవరెడ్డి ఉన్నారో, మరి ఆ మర్రి యాదవరెడ్డి ఈరోజు మరి ఆయనతో చేతులు కలిపిండు. చేతులు కలిపి ఇవన్నీ క్యాంప్లలో ఆయన కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అవినీతి చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తుండ్రు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ఇబ్బంది పెడితే ఆయన ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోయింది. 3 నెలలుగా వరంగల్ మున్సిపల్ కమిషనరు ఆటోమేటిక్గా ఆయన వైస్ చైర్మన్ కూడా అవుతారు. 3 నెలలుగా ఆయన లేకుండా నియామకం జరగకుండా వీళ్ళక్కడ పైరవ్ చేసింది. ఎందుకు చేసినారు? పైడిపల్లి, ఆరపల్లి 2 గ్రామాలలో కూడా ల్యాండ్ పుల్లింగ్ చేయాలి, భూములు గుంజుకోవాలి, అమ్ముకోవాలని చెప్పి చేశారు. ఇది అక్కడ ఎమ్మెల్యేలు దాంట్ల ఈ అజిత్ రెడ్డి అనేటువంటి ఏ స్థాయికి వచ్చిందంటే ఆడ ఎమ్మెల్యేల ఫోన్లు లేపడు, కొన్ని సందర్భాలు ఎంపీల ఫోన్లు లేపడు, అసలు వాళ్ళను కార్పొరేటర్కి అయితే అసలు విలువే లేదు. అది అంతా కండ కావరం ఎక్కి ఈరోజు మరి అజిత్ రెడ్డి అంటూ పనిచేస్తుంది. నిన్నటి దినాన్ని అసలు ఈయన ప్రోత్సాహం ఎవరు దినానికి ఎవరున్నారు, ఎవరి సహకారంతో ఇంత బహాటంగా బడి తెగించి పనిచేస్తుందంటే దీని వెనుక కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారు ఉన్నారని చెప్పి తెలిసింది. ఈరోజు మేము లిఖితపూర్వకంగా దర్యాప్తు చేసి ఒక అవినీతి పాల్పడ్డటువంటి వ్యక్తి, ఇదివరకు ఏసీబీ కేసులో ట్రాప్ అయి సస్పెండ్ అయినటువంటి వ్యక్తిని అంత పెద్ద ఇంపార్టెంట్ పొజిషన్లో ఏ విధంగా కూర్చోబెట్టారు, వెంటనే ఆయన ఆస్తులన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఆయన ఎంతవరకు సంపాదన అకౌంట్ సీజ్ చేయాలి, ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కూడా మరి అటాచ్ చేయాలి, ప్రభుత్వం అటాచ్ చేసుకోవాలని కోరుకుంటూ, మరి ఇవి జరగకుండా మరి పట్టణాభివృద్ధి శాఖ వరంగల్ ఎటుంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాభివృద్ధి శాఖలు ఇట్నే ఉన్నాయని నమ్ముతున్నా. ఈరోజు నమ్మకం కలుగుతుంది. కరీంనగర్లో కానీ, ఖమ్మంలో కానీ, హైదరాబాద్లో కానీ, ఎక్కడెక్కడైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో ఆడ మొత్తం ఈ కల్వకుంట్ల తారక రామారావు యొక్క రాబంధువులు ఇక్కడ పడి పేద ప్రజలను దోసుకుంటా నడిమి మిడిల్ క్లాసులా 100 గజాలలో 200 గజాలలో ఇల్లు కొట్టి కట్టుకోవాలనుకున్న మాత్రం వాళ్ళను ముక్కు పిండి పైసలు వసూలు చేస్తుండ్రు. అనేకమైన ఇబ్బందులు పెట్టి వాళ్ళ కొర్రీలు వేసి వారి ఇల్లు కట్టుకోకుండా చేస్తుంది ఈరోజు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని ఈ అవినీతికి పాల్పడాలంటే ఇంత భయంకరమైన అవినీతి పరుని వెంటనే అరెస్ట్ చేసి